మీడియా ప్రతినిధులు ఉంటున్నా గంట మీరు చెప్తున్నది వాస్తవం. ఆయన చేసినటువంటి ఘనకార్యాన్ని కప్పు పుచ్చుకుంటానికి ఆయన పాత్ర లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇంకోకుండా లేదంటే నాలాంటి తమ్ముడు ఎవడో బకరాగాడి మీద ఈ విషయాన్ని నెట్టేస్తే అసలు విషయం మరుగున పడిపోద్దని ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ కదా, పోలీసు వేషాలు వేస్తున్నాడు, పోలీసు తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. వాస్తవాలు ఎక్కడికి పోవు. వాస్తవాల్ని మరుగున పెట్టడం ఎవరి ధర్మం కాదు. ఏ ఈయన అందగాడని ఈయనే పెట్టారా? దేవుణ్ణి పెట్టచ్చు కదా, వేరే వాడిని పెట్టచ్చు కదా. మీరు తప్పు ఉండి ఆ విషయాన్ని బయటకు పెట్టారు. ఎవరు పెట్టినా, మీడియా వాళ్ళు పెట్టినా, ఇంకోళ్ళు పెట్టినా, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని, నేను ప్రజలకి ప్రతినిధిని అనే విషయాన్ని మర్చిపోయి ఆ విధంగా ఆయన పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం మరి ఆయన స్వయంకృత అపరాధమో, మరి ఏం జరిగిందో ఆయన మనుషులే ఆయన కుట్ర చేశారో మాకైతే తెలియదు, కానీ చాలా బాధాకరం అలాంటి విషయాలు వెలుగులోకి రావటం. అది ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రావటం, మరి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కనుక ఇలాగే ఉన్నారేమో అని ప్రజలు మమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి సమాజంలో అయితే మాత్రం ఏర్పడిందని చెప్పి సందర్భంగా స్పందించలేదు సార్. దొంగ పోలీసు ఒకటైనప్పుడు ఎందుకు స్పందిస్తుంది హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే ఏమిటి? హోమ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలను కాపాడటం, పరిరక్షించడం ఆమె బాధ్యత. కానీ ఆమె వంటింట్లో ఉన్నటువంటి పనుల్ని పరిరక్షించడం, కాపాడటం ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ల యొక్క బాధ్యత. ఆ డ్యూటీ వేరే వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేను హోమ్ మినిస్టర్లుగా పెట్టి అదేమంటే ఒక ఎస్సీలకు ఇచ్చాము, దళితులకు ఇచ్చామని చెప్పి దళితుల్ని చిన్నచూపు చూడటానికి ఇచ్చినట్లు ఇచ్చి పెత్తనం వేరే వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పి కూడా వాస్తవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హోమ్ మినిస్టర్ అంటే ఆమె మాట్లాడగలదా? మాలాగా మైక్ ముందుకు చెప్పగలదా? ఆమె చెప్పాలంటే